దేవుడు ప్రతి చిన్నదాన్ని పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు పరిశోధన అనే తెలుగు మాటకి ఇంగ్లీష్లో రీసెర్చ్ అంటారు మిమ్మల్ని అంటాడు అందుకే నాయన ఇంకా నాకు కార్యాలు చూడలేకపోతున్నాను ఒక పని చేయతండ్రి నేను నీ దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కడో 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 ఏదో ఉండిపోయి ఉంటుంది అందుకని ఒక పని చేయి నీవు నన్ను పరీక్షించు పరిశీలించు పంత ఇంత ఇంత ధైర్యం ఎవరికైనా ఉందా అండి ఎంత ధైర్యం ఉండాలో మాట అనడానికి కీన్ అబ్జర్వేషన్ నా మీద పెట్టవా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయవా నువ్వు చూడండి ఎంత బాగుందా మాటలు బాగుందా ప్రతి నా మూమెంట్ని నువ్వు అబ్జర్వ్ చేయినాయన నేను నడుచుట నేను లేచుట నేను కూర్చుండుట నేను పరుండుట నా నడక నా పడ అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఓకే నీ మీద అబ్జర్వేషన్ ఉంచుతున్నాను నేను అడగగానే చెప్తాడు ఆయన అప్పుడు అంటున్నాడు ఓకే నా నోటి దగ్గర కూడా నా పెదవుల దగ్గర కూడా ఒక ద్వారపాలకుడి నుంచి ఎందుకన్నా మంచిది నేను కాని మాటలు ఏమైనా మాట్లాడేస్తానేమో కాని విధంగా ఏమైనా చూపులు చూసేస్తానేమో ఇక్కడ ఎవరూ లేరు కదా ఇక్కడ నా భార్య లేదు కదా ఇక్కడ నా భర్త లేడు కదా ఇక్కడ నా తల్లిదండ్రులు లేరు కదా అని కానివేమైనా చూసేస్తానేమో నా కన్నులు అటు ఇటు చూడకుండా చూడకుండా తిన్నగా చూసినట్లుగా నా కను దృష్టినివ్వదేవా అబ్జర్వేషన్ ఉంచు నా మీద ఒక భర్త భార్య మీద నెగ్గా ఉంచితే గోల గోల చేస్తుంది మా ఆయనకి ఎంత అనుమానమోనని అదే ఒక భార్య భర్త మీద నిఘా ఉంచితే నీకే కదా ఎంత అనుమానమో అని భర్త తిడతాడు పిల్లల్ని మనం మాటిమాటికి అడుగుతుంటే ఎందుకు మా మీ నేను నీ కూతురుని నా మీద నీకు అనుమానం ఎందుకు అని వాళ్ళ మీద తిరగబడతారు పిల్లలు కానీ దావిదేమంటాడంటే నా మీద నిఘా ఉంచవా చూడండి ఇది ఎంత బాగుందో నా మీద నిఘా ఉంచి నాయనా నన్ను పరిశీలించు నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు కావాలంటే నా మీద రీసెర్చ్ కూడా వేసుకో స్కాలర్స్ని ఇక్కడ నీ దేవదూతలను నిలవబెట్టు నా పెదవుల ద్వారం దగ్గర నీవు కాపు పెట్టు కాని మాట ఏదైనా లోపల నుంచి వచ్చేస్తుందేమో ఎంత దేవుడికి సమర్పించుకున్నాడో దావిదు సమర్పించుకున్నప్పుడు ప్రతి మూమెంట్ని దేవుడు అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత అంత దర్శనము ద్వారా దావిదు చూడగలుగుతున్నాడు చూసిన తర్వాత ఇంకొక కీర్తన రాస్తున్నాడు ఇప్పుడు అది వన్ థర్టీ నైన్ ఆ కీర్తన ఏమని రాస్తున్నాడు నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు నా మాట నా నోటికి రాకమునుపే నీకు తెలుసు ఈ మాటలు నా యొక్క తల్లి గర్భములో ఎముకలు ఎలాగూ ఆ ఎదిగినవో అది కూడా నీకు తెలిసే ఉన్నది నా దినముల పరిమాణం ఎంత ఉందో నీకు తెలుసయ్యా అసలు నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖించి ఉంచేసావు కదా ఇవన్నీ ఇంత అబ్జర్వేషన్ పెట్టినందుకు నీకు వందనాలు అన్నాడు ఆయన హలే ఎందుకంటే ప్రతి మూమెంట్ని మనం ఇంకొక మనల్ని ఇంకొకరు అబ్జర్వ్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఏమైనా తప్పులు చేయగలమా ఎందుకు మనల్ని ఒకరు దీర్ఘంగా మనల్ని చూస్తున్నారంటే కాస్త ఇక్కడ నుంచి అక్కడికి నడవలేము కూడా ఇది ఏంటి ఇలాగే చూస్తున్నారు నన్ను నాకు నడక కూడా రావట్లేదు అనుకుంటాం కొన్ని సందర్భాల్లో అంటే అంత ఆ విధంగా మన మీద ఒక నిఘాని ఉంచమని దావీది అడిగినట్లు మనం అడగలేము దావీదికి ఇచ్చిన ఆశీర్వాదం ఇవ్వమని మాత్రం అడిగేస్తాం అవునా బా దావిదిలాగా దీవించే నాయన దావిదులాగా నన్ను రాజుగా చేసే నాయన దావిదులాగా నన్ను అభిషేకించే నాయన నేను పాపం చేశాను కానీ నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసేకినాయన ఈ ప్రార్థన ఎంత బాగా చేస్తారో చేశాను పాపం పాపం తీసేకినాయన నన్ను త్రోసివేకి నాయన దావిది చేస్తే చెల్లుతుందండి అది నీవు చేస్తే చెల్లుతుంది అది కూడా ఇప్పుడు కూడా ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపాకాలము హలెలుయా మనము కృపాకాలంలో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డల అలానే మాటు మాటికే పడిపోయి మాటు మాటికి పడిపోయి మాటు మాటికి పడిపోయి మనల్ని వధువు సంఘము అంటారు కదా అంతేనా మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ కలిపి వధువు సంఘము మన వరుడు రానయ్యి ఉన్నాడు ఈ సంఘాన్ని ఆయన ఇలా ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన వచ్చినప్పుడు వధువు ఎలా ఉండాలంటే సిద్ధపరచబడిన కన్యక ఆభరణములతో అలంకరించబడినదై పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు ఆయన ఇప్పుడు నువ్వు పడిపోయావు నీ ముక్కుకి దెబ్బ తగిలింది నువ్వు పడిపోయావు ఇక్కడ దెబ్బ తగిలింది మళ్ళీ పడిపోయావు చేతికి దెబ్బ తగిలింది మళ్ళీ పడిపోయావు కాలుకి దెబ్బ తగిలింది మళ్ళీ పడిపోయావు వెన్నుపోసుకే దెబ్బ తగిలింది ఇప్పుడు ఇన్ని కట్లతో ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఇప్పుడు రేపే పెళ్ళి మరి రేపే పెళ్ళి ఇప్పుడు మీరేమో బ్రైడల్ గౌన్లోని వాళ్ళేమో సూట్లోని ఊహించుకోండి ఒకసారి వీట వీటన్నిటికీ కట్టలే వీడియో రికార్డింగ్ ఏమైనా బాగుంటుందా పోని పెళ్ళికూతురు చూడడానికి ఏమన్నా బాగుంటావా నువ్వు కొడుకు చూ అప్పుడు దేహేవుడు వచ్చినప్పుడు సిద్ధపరచబడినటువంటి కన్యక పరిశుద్ధమైన కన్యక అలంకరణలతో అలంకరించబడినటువంటి వధువు కోసం ఆయన వస్తున్నాడు క్షమించి నువ్వు బతికే ఉన్నావు కానీ ఇన్ని లోపాలతో కాలుకొక చేయికొక కట్టు ముక్కుకొక ఇక్కడ ఇక్కడొక ప్లాస్టర్ మూతుకొక కట్టు ఇవన్నీ వేసుకొని ఉంటే నిన్ను తీసుకెళ్ళదు కదా రేపటి దినా అని ఒకసారి ఆలోచించుకోండి గాయములు ఆయన మాన్పుతాడు అసలు ఆ అక్కడ మక్కడ లేదు అనేటువంటిది కూడా ఆయన తుడిచేస్తాడు అంతా కూడా తుడిచేస్తాడు సమర్థుడు మన దేవుడు కానీ ఇన్ని టీచింగ్స్ నువ్వు వింటూ ఇన్ని ప్రీచింగ్స్ నువ్వు వింటూ ఎవరు చూడట్లేదు కదా అని చేసేటువంటి ప్రతిదీ నువ్వు ఈ రోజు మానుకుంటే ఎవరైనా చూస్తున్నప్పుడు చేసేది ఇంకా తక్కువే కానీ ఎవరు చూడట్లేనప్పుడు చేసే చూసేదే దేవుడు